కేవీపీ షర్మిల ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబు అంటే మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర వ్యక్తులు తెలంగాణ మీద ఏదో విధంగా ఒక పట్టు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. దీని మీద ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అనే విషయంలో ఒక మాట్లాడు స్పష్టంగా మాట్లాడితే ఒక స్పష్టం. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్ర నాయకత్వం వచ్చేసి మేము గెలుస్తాము, మేము దీన్ని చేతిలోకి తీసుకుంటాం అనడం అది ఇప్పుడు దింపుడు కళ్ళెం ఆశలు పెప్పర్ స్ప్రేతో అయిపోయింది. పెప్పర్ స్ప్రే రోజు దింపుడు కళ్ళెం ఆశలు లాస్ట్ అదేది. ఆ తర్వాత శవదహనం జరిగిపోయింది. అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే శవాన్ని ఆ రోజు దహనం చేశారు. ఈరోజు మళ్ళీ దాన్ని భూతాన్ని కానీ లేకపోతే దాన్ని కానీ ఎవడు తీసుకురాలేడు. వీళ్ళంతా వచ్చేది ఎందుకు అంటే షర్మిల ఈరోజు ఎందుకు వచ్చిందంటే విశ్లేషకులు చెప్తుంటారు, లేకపోతే ఆమెను అడిగితేనే మా గట్టిగా మనసు అడుగుది చెప్తే జగన్ ఉండనిసలేడు కాబట్టి తెలంగాణకు వచ్చిన వాళ్ళు తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వస్తా అన్నాడు ఏంటి విచిత్రమైన. కాబట్టి ఇవంతా కూడా వచ్చి ఇప్పుడు ఒక స్పష్టంగా చూడండి, కాంగ్రెస్లో ఈరోజు కూడా నేను అదే అంటున్నాను, కాంగ్రెస్కు ఉన్న ఈ లక్షణాన్ని కనుక పోగొట్టకపోతే టీఆర్ఎస్లో కూడా ఒక విశ్లేషకుడిగా ఒక చరిత్ర అధ్యాపకుడిగా ఒక విద్యార్థిగా చెప్తున్నాను, టీఆర్ఎస్లో వచ్చిన వాళ్ళు ఈరోజు కొంతమంది తెలంగాణను అపోజ్ చేసిన వాళ్ళు వచ్చింటారు, వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఉండి లేదు లేదు ఆ రోజులు కరెక్టే అని ధైర్యం చేసి మాట్లాడలేరు. కానీ కాంగ్రెస్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాజన్న రాజ్యం అని మాట్లాడడం అంటే ఏం ధైర్యం? అదే ఇది మెయిన్ థింగ్ ఇక్కడ. అంటే మీరు బానిసలు గులాంగిరి వీళ్ళు అక్కడి నుంచి పోలేదు, వీళ్ళు అక్కడి నుంచి రాలేదు. వీళ్ళు అక్కడి నుంచి ఎందుకు రావట్లేదు అంటే ధైర్యంగా ఇప్పుడు సింపుల్గా చూడండి, బీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు మనం మాట్లాడుకుంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి దీనికి అడ్వాంటేజ్ ఉంది అనేవాళ్ళు ఒకటి ఉండొచ్చు. మరి ప్రాంతీయ పార్టీ ఏంటి, జాతీయ పార్టీ ఉంటుంది ఉండని ఏమైంది? మీరు జాతీయ పార్టీని రావాలని ఎందుకు కోరుకోవాలా? నేను వీళ్ళు రావాలి వాళ్ళు కోరుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయకుడు ఇక్కడే ఉంటాడు, జాతీయ పార్టీ కాబట్టి మాకు అక్కడ ఉంటుంది అని అంటే మీకు అక్కడ ఉండడమే ఇక్కడ సమస్య. మీ నాయకత్వం అక్కడ ఉంటే మీకు చిన్న చిన్న పనుల దగ్గర కూడా, అంటే ఉదాహరణకు తెలంగాణ ఇవ్వాలి, మళ్ళీ తెలంగాణకే వద్దాం, తెలంగాణ ఇవ్వాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఏమంది, నాకు 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దీని గురించి మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడదాం అంటుంది, అట్లా ఒక 6 నెలలు పోస్ట్పోన్ అవుతుంది. ఇట్లా రకరకాల క్రైసిస్. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఉంది, యూపీఏ కొద్దిగా బాగా డెలికేట్ కండిషన్లో ఉంది, ఇప్పుడే అది ఎత్తొద్దు మనం తర్వాత మాట్లాడదాం అంటుంది, ఇంకొక 6 నెలలు పోస్ట్పోన్మెంట్, కాలయాపనలు కమిటీలు ఇవన్నీ చేసింది ఎవరు? కాబట్టి కాంగ్రెస్ అనేది చాలా స్పష్టంగా దీని మీద కల్ప్రిటే, దీని మీద అనుమానం లేదు. కాబట్టి వాళ్ళకు నేను నా ఆర్గ్యుమెంట్ అదే, తెలంగాణ ఇచ్చింది మేమే కదా అంటే నేను ఫస్ట్ ఆర్టికల్లో అది వాసాను, వాళ్ళు చివరి స్టేజ్లో ఒకటి ఎత్తుకున్నారు, తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే లేకుండా చచ్చేది మేమే అని. నేను జోకులు వేస్తుంటే మీకు జర్నలిస్ట్కి ఉన్నప్పుడప్పుడు ఈ తెలంగాణ వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కాలర్ ట్యూన్ పెట్టుకుంటారు, ఇదిగా ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో కాలర్ ట్యూన్ పెట్టుకొని నువ్వు ఫోన్ చేయగానే తెలంగాణ ఇచ్చేది మేమే చచ్చేది మేమే లేకుంటే తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే లేకుంటే చచ్చేది మేమే అనేది వాళ్ళ కాలర్ ట్యూన్గా మారిపోతుంది. కానీ చచ్చేది మేమే అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు చేసింది కాబట్టి. అది తెలంగాణకు కాంగ్రెస్కున్న సంబంధం.